వస్తే ఫస్ట్ రోజు రావాలి, తర్వాత కూడా వస్తుంది అంటే నాకు అర్థం ఏంటి? నేను టెస్ట్ చేస్తున్నా, ఎవరికన్నా ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉందా? ఆ టెస్ట్ రిజల్ట్ రిలీజ్ చేయండి, నేను కూడా టెస్ట్ చేయించుకున్నా. సపరేట్ టాయిలెట్ ఉండాల్సిండి, అదే ఒకరు రావాల్సిండి అమ్మా, ఒకరు పంపించండి ఎనికైనా మంచిది. ఎవరికి వచ్చి ఇంత చిన్న వీధిలో ఆయన ఏం తాకి నింటాడో మీరు నన్ను అనుకోకుండా సేఫ్గా ఉంటారు. పబ్లిక్ ట్యాప్ కూడా బయట రోడ్డు మీద ఉంది. నువ్వు తమ్ముడు కథ చెప్పడానికి అమ్మా చూడండి అమ్మా, మీరు ఒకరిని పర్మిట్ చేస్తాం, సామాన్యంగా అయితే అందరిని లిఫ్ట్ చేయాలమ్మా. మీరు అడుగుతున్నారు కాబట్టి మీతో పాటు ఒకరు మీరు ఉండండి అమ్మా, మీ అమ్మగారితో పాటు మీరు ఉండండి. మీకు ఏం కావాలన్నా ఇతను లోకల్ నువ్వు వాలంటీర్ కదా, ఇతను మీకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేస్తే చాలు, మీకు ఏమి కావాలన్నా బయట నిల్చుకొని పోయి వారం రోజుల తర్వాత ఇస్తాం. మేము 14 రోజులు మేము పెట్టుకోము, మా సెకండరీ కాంటాక్ట్స్ కాబట్టి వారం రోజుల తర్వాత వదిలేస్తాం అనమాట. సరేనా, వారం రోజుల తర్వాత ఇంకో టెస్ట్ చేసి పంపించేస్తాం. పరిస్థితి అయితే ఏం లేదు, మేము ఐడెంటిఫై చేసామండి. దాదాపు 24వ తేదీ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక కేసు అయితే వస్తూనే ఉంది. కేసు వస్తున్నప్పుడు మేమేం చెప్తున్నాము, వాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది కలిసి ఉంటారు, 15 రోజులు 20 రోజుల తర్వాత వచ్చేసి అది బయటికి వస్తూ ఉంది. టెస్టులు చేయించుకోవాలి, టెస్టులు చేయించుకున్న తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు, తర్వాత వచ్చేసి కొన్ని మెడికల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ పాటించాలి. ఇది వచ్చేసి ఎవరికో పరిమితం కాదు, ప్రతి ఒక్కళ్ళే కూడా. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, మీకు డౌట్ ఉంటే చెప్పండి, మీ ఎదురు కూడా మేము కూడా స్వాబ్ తీసుకొని చూపిస్తాం. ఓకే, ఇంతకంటే అప్పీల్ చేసేది ఏం లేదు, ఫాలో అయితే పద్ధతిగా తీసుకెళ్తాం. ఫాలో Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.